हाय फ्रेंड्स, ना पेर कुमार, मेरे चूस्तुन्नारु कुमार टेक तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज़ टापिक लोकि वेल्ते तेलंगाणा जिल्लालो प्रारंभमैन आरटीसी बसुलु कोन्नि कोत्त कंडीशन्स तो तेलंगाणा प्रभुत्वं आरटीसी बसुल्नि रोड्लपैकि अनुमतिंचिंदि। ఆ కండిషన్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలానే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు టాపిక్. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాట్లను అనుసరించి తెలంగాణలో ఇవాళ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ తప్ప జిల్లాలో బస్సులు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా వల్ల 56 రోజులుగా ఆగిన బస్సులు ఇప్పుడు తిరిగి పరుగులు పెడుతున్నాయి. అయితే ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెట్టింది, వాటిని ప్రజలంతా తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. లేదంటే మళ్ళీ కరోనా కేసులు పెరిగి మళ్ళీ పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ జిల్లాలో ఆర్టీసీ బస్సులకు కొత్త కండిషన్లు. మే 31 వరకు జిల్లాలో మాత్రమే బస్సులు నడుస్తాయి. హైదరాబాద్లో సిటీ బస్సులకు అనుమతి లేదు. హైదరాబాద్లో ఆటోలు, ట్యాక్సీలు అనుమతి ఇచ్చారు. ట్యాక్సీల్లో డ్రైవర్తో కలిపి 4, ఆటోలో డ్రైవర్తో కలిపి 3 ప్రయాణించవచ్చు. హైదరాబాద్ సరిహద్దుల వరకు బస్సులు నడుపుతారు. MGBSకి బస్సులు రావు, JBSకి బస్సులు వస్తాయి. ఆర్టీసీ బస్సులని రాత్రి 7 డిపోలకు చేరాల్సి ఉంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. ప్రయాణికుల వెంట శానిటైజర్ తప్పక తెచ్చుకోవాలి. శానిటైజర్ లేని ప్రయాణికులకు బస్ స్టాండ్ల దగ్గర శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. సోషల్ డిస్టెన్సింగ్ అయ్యేలా బస్సులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి టికెట్ల పెంపు లేదని ప్రభుత్వం తెలిపింది. ఇకపై బస్సులో నిల్చొని ప్రయాణించడం అన్నది ఉండదు. అన్ని సీట్లలోనూ ప్రయాణికులని కూర్చొనిస్తారు. సీట్ల మధ్య గ్యాప్ ఏమీ లేదు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్ళవు. నల్గొండ వైపు నుంచి వచ్చే బస్సుల్ని ఎల్బీనగర్ దగ్గర ఆపేస్తారు. మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సుల్ని అరంగర్ దగ్గర ఆపేస్తారు. వరంగల్ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల్ దగ్గర ఆపుతారు. నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చే బస్సుల్ని JBS దగ్గర ఆపుతారు. ఆర్టీసీ యాజమాన్యం ఇవాల్టి నుంచి నడిపే ప్రతి బస్సును ముందుగానే శానిటైజ్ చేస్తుంది. డ్రైవర్లు, కండక్టర్లకు మాస్కులు, శానిటైజర్లు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికులకు డిపోలోకి ఎంటర్ అయ్యేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లో బస్సులు తిరిగేందుకు జూన్ నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు తిరిగేందుకు అనుమతి ఉంది. కొత్త రూల్స్ ప్రకారం తెలంగాణలో మొత్తం 10,460 బస్సుల్లో 6,082 బస్సులు ఇప్పుడు తిరిగి రోడ్డెక్కుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బస్సుల్లో సీట్ల మధ్య గ్యాప్ ఉండాలని చెప్పింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో సీట్ల మధ్య గ్యాప్ ఉండాలంటే టికెట్ల రేట్లను 33% పెంచాల్సి వస్తుందని అధికారులు చెప్పడంతో మొత్తం సీట్లలో ప్రయాణికుల్ని కూర్చొనివ్వాలని కేబినెట్లో ఫైనల్ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రకంగా సోషల్ డిస్టెన్సింగ్కి విరుద్ధమైన నిర్ణయమే అయినప్పటికీ ప్రజలపై ఛార్జీల భారం పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను అనుమతించాలని ఇప్పటి నుంచో ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి ఇప్పటికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన బాధ్యత ప్రజలదేనని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ అందరూ క్షేమంగా ఉండేలా అందరూ ప్రయాణించాలని ప్రభుత్వం కోరింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.